ఆత్మనిర్భర్ ప్యాకేజ్ కింద హెల్త్ కింద 65,000 కోట్ల రూపాయలు ఆరేళ్ళని చెప్పి చెప్పడం జరిగింది ఆర్థిక మంత్రి గారు ప్రభుత్వమే మూడేళ్ళకున్నది మరి అంటే సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి 29 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలు ఏ మూలన చరిపోవు అది గాక మూడేళ్ళు దాటి వీళ్ళు ప్యాకేజీలు ఇవ్వడం ఇది హాస్యాస్పదం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను సెస్ పెట్టి మరి డీజిల్ ధర 4 రూపాయలు లీటర్ కి పెట్రోల్ ధర 2.5 రూపాయలు పెంచడం ఇది దారుణం ఇది నిరుపేద సామాన్య ప్రజల నడ్డి విరిచిన చెప్తే మరొకటి కాదని చెప్పి మనవి చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ దీని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అదే విధంగా గంట 45 నిమిషాలు మాట్లాడిన ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు ఎంఎస్పీ పై కొన్ని లెక్కలు చెప్పారు కానీ అసలు ఎంఎస్పీ పై రైతులు 63 రోజులు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలియజేస్తుంటే చలిలో వానలో మరి తీవ్ర ఇబ్బంది పడుతూ ప్రొటెస్ట్ చేస్తుంటే ఎంఎస్పీ పై ఒక మాట కూడా మాట్లాడలేదని చెప్పి నేను మనవి చేస్తాను అదిగాక 2013 14 2021 లెక్కలు పోల్చుతున్నారు ఒకటే విషయం అంటున్నాం నిర్మలా సీతారామన్ గారు 13 14 లో దేశంలో రైతు ఆత్మహత్యలు ఎన్ని జరిగేవి 2021 లో ఎన్ని రెట్లు రైతు ఆత్మహత్యలు పెరిగినాయో ఆ లెక్కలు కూడా ఇస్తే బాగుండేది అప్పుడు అర్థమయ్యేది అసలు రైతులకు ఏమైనా మేలు జరుగుతుందని అదే విధంగా ఆ రోజు గోధుమలు ధాన్యం ఏ రేటు కొనేవాళ్ళు ఈ రోజు ఏ రేటు కొనేవాళ్ళు అది కూడా చెప్పుంటే బాగుండేది మరి ప్రొక్యూర్మెంట్ ప్రైస్ కూడా ఎన్నో రేట్లు పెరిగిన తర్వాత వాళ్ళు కేవలం టోటల్ ఫిగర్ చెప్పడం ఇది రైతులని తప్పుదారి పట్టేయడమే అని చెప్పి మనవి చేస్తున్నాం ఆమె బడ్జెట్ స్పీచ్లో ఒక దగ్గర డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్స్ అని కూడా మాట్లాడారు ఇది పచ్చి అబద్ధం 2022 వరకు 2016లో ఏదైతే రైతుల ఆదాయం ఉందో అది 2022లో రెట్టింపు అవుతుందని చెప్పి వారి స్టేట్మెంట్ మరోసారి ఈరోజు మాట్లాడిండ్రు అది పచ్చి అబద్ధం ఈ దేశంలో ఏ రైతుకు కూడా మరి ఆదాయం రెట్టింపు కావడం కదా కనీసం పెరగలేదని చెప్పి మేము మనవి చేస్తున్నాం అదేవిధంగా మెట్రో ఎక్స్పాన్షన్ కోసం కొంత నిధులు కేటాయింపు చేస్తున్నారు దేశవ్యాప్తంగా అని చెప్పడం జరిగింది తప్పనిసరిగా హైదరాబాద్లో ఒకవైపు పాత బస్తీకి మెట్రో ఎక్స్పాన్షన్కి అదేవిధంగా మరి వయా పటంచెరు సంగారెడ్డికి మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ కోసం ఈరోజు ఓవరాల్ కంట్రీలో ఏదైతే 40,000 కోట్లు మరి మెట్రో రైల్ విస్తరణకి ఎక్స్పాన్షన్ కోసం పెట్టారో తప్పనిసరిగా హైదరాబాద్ నగరంలో కూడా ఈ మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ కోసం మరి ఆ నిధులు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేయబోతున్నాం మరి ఏ స్థాయిలో భారతదేశాన్ని ఆర్థిక దివాలా దిశలో ఈ బీజేపీ తీసుకుపోతుందంటే 1.75 లక్ష క్రోర్స్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఎల్ఐసి కాకుండా ఇది అంటే లక్షల కోట్ల రూపాయలు ప్రజల ఆస్తులు ఇది సామూహిక ప్రజల ఆస్తిని అమ్మేస్తున్నారు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నారు కానీ నిజంగా ఇంత అప్పు చేసి ఇంత ఆస్తులు అమ్మేసినా మరి ప్రజలకు ఏమీ మేలు జరగడం లేదు బీజేపీ ప్రభుత్వం అని చెప్పి స్పష్టంగా అవపడుతుంది మేము ఈ పార్లమెంట్ సెషన్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీగా 2-3 అంశాలపై హైలైట్ చేయబోతున్నాం ఏంటంటే ఒకటి ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పిన కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ట్రైబల్ యూనివర్సిటీపై ఎందుకు ముందుకు పోవడం లేదు అదేవిధంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ఐటీఐఆర్ కర్ణాటకలో వేగంగా ముందుకు పోతుంది మరి హైదరాబాద్లో తెలంగాణలో ఎందుకు బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందో దానికి సమాధానం చెప్పాలని ఒకటి మరి అదేవిధంగా హైదరాబాద్ విజయవాడకి వయా సూర్యాపేట కోదాడ్ కొత్త రైల్వే లైన్తో బుల్లెట్ ట్రైన్కి మరి మంజూరు ఇవ్వాలని చెప్పి
ఇవన్నీ కూడా బాంబే అహ్మదాబాద్ కి తీసుకుపోతున్నారు హైదరాబాద్ విజయవాడకి బుల్లెట్ ట్రైన్ కూడా వయబుల్ గా ఉంటుందని చెప్పి చెప్పబోతున్నాం మరి ఈ పార్లమెంట్ సెషన్ లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా తెలంగాణకి అన్ని అంశాలు కూడా లేవేత్తబోతున్నారు।